అసలు ట్రైలర్ చూసినా పాటలు చూసినా ద ఫస్ట్ 5 సెకండ్స్ లో అందరు కనెక్ట్ అయిపోతున్నారు ఎమోషనల్లీ. ఆ మ్యాజిక్ క్రియేట్ చేయటం ఎలా జరిగింది, ఆ కథ ఏంటి అంటే బేసిక్గా మీరు చూసిన కథ, మీరు పెరిగిన కథ ఏంటి అసలు? నేను చూస్తూ పెరిగిన కథ లేదు, మా ఊళ్ళో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని, నేను చిన్నప్పటి నుంచి కొన్ని చూస్తున్న సిచ్యువేషన్స్ని, ఆ సిచ్యువేషన్ అన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంత నాకు ఆవేదన కలిగింది అన్నమాట. ఇప్పుడు బేసికల్లీ చావు ఉంటుంది, బేసికల్గా ఎమోషన్ థింగ్, అది చిన్న బాధ. కానీ ఇంకో యాంగిల్ చూస్తే బోల్డ్ అంత ఫన్ ఉంటుంది అక్కడ. పాటలో చూసాము అది ప్రేమగా అన్ని విషయాల గురించి చెప్తూ, ఇట్ ఈస్ ఎమోషనల్ యెట్ స్వీట్. ఎస్ ఎస్, ఒక చావు అంటే ఒక చచ్చిపోయిన మనిషి గురించి కూడా అంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే నేను ఆ పాట ఎందుకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట పెడదాం అని అనుకున్నప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటంటే, మామూలుగా ఎవరైనా పుట్టినప్పుడు, ఒక మనిషి పుట్టినప్పుడు సంబరాలు చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, దావతలు చేసుకుంటాం, వెల్కమ్ చెప్తాం ఆ బేబీకి. కానీ ఆ బేబీ తర్వాత అన్ని కష్టాలు పడుతుంది, పెరగాలి, చదవాలి, ఆడాలి, ఫ్రెండ్స్, పార్టీలు, వెళ్ళాం, పిల్లలు, చాలా కష్టాలు పడ్డానికి వస్తున్నాడు ఆ బేబీ. దానికి ఎంతో వెల్కమ్ చెప్తున్నాం మనం, సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మనిషి పోతే అన్నీ అనుభవించి కంప్లీట్ లైఫ్ అనిపించి మనిషి పోతే, పోయాక ఇంకా ఏ బాధ పడుతుంటే అన్ని బాధలే కదా. వాడు అన్నీ వదులుకొని చచ్చిపోతే వాడికి ఏం బాధ లేదు. కంప్లీట్ లైఫ్ అనుభవించిన మనిషి చనిపోతే సెలబ్రేషన్ చేసుకుంటూ పంపిస్తాడు, బాధ లేని చోటు వెతుక్కుంటూ పోతున్నాడు అని. దానికి ఎందుకు మనం బాధపడ్డం? కంప్లీట్ లైఫ్ అనుభవించిన వాళ్ళని హ్యాపీగా పంపిద్దాము అనేది నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో అది చెప్దాం అనుకున్నాము. దానికి మా బీమ్స్ సిసిరిలియో కాసర్లశాం కోంబో అద్భుతంగా పనిచేసింది. అది ఈరోజు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ అయింది, ట్రెండింగ్లో ఉంది, చాలా చాలా హ్యాపీ. థ్యాంక్స్ భీమ్స్ అన్న అండ్ శ్యామ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నా ఫీల్ ఏదైతుందో ఎగ్జాక్ట్లీ అది మీరు ట్యూన్ చేశారు, రాశారు. వండర్ఫుల్ అండి. సో కావ్య గారు, మీరు ముందు ఎప్పుడైనా అంత రా పల్లెటూరి వాతావరణంలో ఉన్నారా, ఎక్స్పీరియన్స్ చేశారా? గంగోత్రిలో ఉన్నాను. కరెక్టే, గంగోత్రిలో ఉన్నాను, కరెక్ట్గా చెప్పాడు. తర్వాత అక్కడ నుంచి ఒక ఇంకొక 25 ఫిల్మ్స్ లో కూడా ఉన్నావు కదా, అన్ని పల్లెటూరు చేసాను. ఆల్ బిగ్ హీరోస్ స్టూడియో మీద వేసి ఉండేది ఏమనుకుంటున్నావు దర్శి అంతా, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వాట్ ఇస్ దిస్? బట్ లేదు, యాక్చువల్లీ ఇంత రూటెడ్ ఊర్లోకి వెళ్ళి ఇన్ని రోజులు ఉండడం బలగంతోనే జరిగింది. అండ్ నాకైతే చాలా నచ్చాయి పల్లెటూర్లు. మళ్ళీ అన్ని రోజులు వెళ్ళే ఛాన్స్ అయితే రాదు, కానీ అసలు అక్కడ వాతావరణం, అక్కడ జనాలు, వాళ్ళ ప్రేమలు, అది సిటీలో అయితే ఇంపాసిబుల్. మనకున్న లైఫ్ స్టైల్కి, మన బిజీ స్కెడ్యూల్స్కి వాళ్ళలాగా మనం ఎప్పటికీ ఉండాలి. అసలు అక్కడ క్లైమేట్ కూడా అంతే లవబుల్గా, క్లైమేట్ అంత లవబుల్ ఉండదండి. మేము సమ్మర్లో అది మేము చేసినప్పుడు ఏంటంటే, లిటరలీ ఇదే టైంకి 1 ఇయర్ బ్యాక్ షూటింగ్ ఏప్రిల్ మార్చ్లో సిరిసిల్ల ఎండలు, ఆహా. కానీ ఆ ఎండల వల్లే జనాల ప్రేమలు మాకు ఎక్కువ తెలిసాయి, బికాస్ వి షూట్ రోడ్డు మీద. ఆ సాంగ్ ఏదైతే బలరామ నరసయ్య ఉందో, శవయాత్ర కాబట్టి కంటిన్యూస్ రోడ్ల మీద 40 డిగ్రీస్ ఎండలో నడుచుకుంటూ చేసిన సాంగ్. మాకు ఎక్కడ కట్ చెప్తే అక్కడ మేము ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇంట్లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. హైదరాబాద్లో అది చేస్తే అయితే కొడతారనుకుంటేవాళ్ళు, ఎందుకు వచ్చామని. అక్కడ అట్లుండదు, రండి రండి కూర్చోండి కూర్చోండి బిడ్డ, ఎంత ఎండలో చేస్తున్నారని వాళ్ళు మాకు ఇట్లా మజ్జిగ వాటర్ అవన్నీ ఇచ్చేవాళ్ళు ఇంట్లో. ఈ సందర్భంగా ఎస్పెషల్ ఆ సాంగ్ గురించి చెప్పాలంటే, మా మెయిన్ క్యారెక్టర్ కొమరయ్య క్యారెక్టర్ చేసిన తాతయ్య క్యారెక్టర్ సుధాకర్ రెడ్డి గారిని అసలు ఆయనకి ఆల్మోస్ట్ 75 ఉంటదేమో. 40 డిగ్రీస్ ఎండలో ఆయన పడుకోబెట్టి మొత్తం తాళ్ళని కట్టేసి బక్కులో దూదులు పెట్టేసి దండలు వేసి ఆయన గురించి మర్మరాలు జల్లుతూ, కాయిన్స్ జల్లుతూ, పాపం ఆయన అలాగే అలాగే పడుకున్నాడు. ఒక్కసారి కూడా ఇరిటేట్ అవ్వాలా? నేను ప్రతి షాట్కి లేవండి, మీరు లేవండి లేవండి, ఏదైనా మజ్జిగ ఇవ్వండి అన్ని పెట్టాము ఆయన పెట్టాయి కదా, గొడుగులు పెట్టాము ఆయన ఎండకు పడకుండా, మజ్జిగ అన్ని రెడీ పెట్టాము. అయినా ఆ ఎండలో మామూలుగా నిలబడ్డ వాళ్ళు ఇరిటేట్ అవుతున్నప్పుడు డైరెక్ట్ పడుతున్న వాళ్ళు కట్టేసి మొత్తం క్లాత్ కప్పి, దాని మీద గొంగరి కప్పి, దాని మీద అది కప్పి, ఆయన ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు సార్, మీరు చేసుకోండి సార్, ఏం పర్లేదు, మాకే అవ్వట్లేదు అండి. ఆయన ఏజ్కి, ఆయన క్యారెక్టర్, మేము ఎన్ని తీసుకున్న అవ్వట్లేదు. ఆయన అలా పడుకొని ఆ స్వెట్లో, థ్యాంక్ యూ సుధాకర్ గారు, నిజంగా మీరు పడ్డ కష్టానికి ఈరోజు అది చూస్తున్నారు మీరు అంతే.
చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు ఆయన. అవును తెలుసు, నేను నిజంగా లిటరల్గా సెకండ్ డే భయపడిపోయాను. భయపడిపోయి ఒక ప్రొడక్షన్ బై సపరేట్గా పెట్టి షార్ట్ నేను ఆపుతాను, అతనికి ఇవ్వండి, లేపండి, మజ్జిగి ఇవ్వండి, గొడుగు పెట్టండి, జ్యూస్లు ఇవ్వండి. చాలా కష్టం అండి అది చూడడానికి, పడుకోడంటారు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది లోపల. అసలు ఎయిర్ వెళ్ళదు కదా బాడీ మీద, ఎయిర్ వెళ్ళదు. మళ్ళీ ఆ ఏజ్ డైరెక్ట్ సన్ను వెనక నుంచి అరుపులు, సౌండ్, గోళ, జూనియర్స్ అయితే మరమరాలు చల్లడం, అన్నీ ముక్కులో పడతాయి, కళ్ళలో పడతాయి, కాయిన్స్ వేస్తున్నాం. ఆ గ్లూకాన్ యాడ్ ఉంటుంది కదా, స్ట్రా పెట్టి సన్ లాగేస్తారు, అట్లనే ఉండేది అనుకుంటాను. షార్ట్ అయిపోగానే వీళ్ళందరూ ఇలా అయిపోయారు. అయ్యో పాపం. మళ్ళీ దాంట్లో నాది ఒక వర్షన్ ఉండేది, ఏంటో ఊరికే నడవడం కాకుండా ఏడ్చుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు ఎమోషన్ అనేది ఒక షాట్లో చేయగలం, మూడు రోజులు ఏడుస్తూనే ఉండాలంటే వాళ్ళకి చుక్కలు కనిపించి ఉన్నాయి. అంటే ఒక సగం రోజు అయ్యాక ఏడుపు జెన్యున్ గానే వచ్చేసింది సార్. ఇంకెంతసేపు ఏడవాలి అని ఏడ్చేసారా? ఎండలో ఎండ ఎట్లుందంటే ఏడుతా ఇంకో గతి లేదు అన్నట్టుంది అనమాట. కాకపోతే నాకు ఒక హెల్ప్ అయింది దానివల్ల, అంత ఎండలో రెండు మూడు రోజులు అలా నడిపించి నడిపించి వీడు మొత్తం చిక్కిపోయి మాడి మసైపోయారు అనమాట. నాకు విజువల్గా అది పాపం తండ్రి చచ్చిపోయిన బాధలో ఎంత బాధలో ఉన్నారు అన్నట్టు నాకు విజువల్గా క్యాప్చర్ అయింది. అది ఒక హెల్ప్ అయింది. చాలా దానివల్ల నాకు ఒక అదొకటి వచ్చేసింది, రియల్ ఎమోషన్స్ వచ్చేసాయి.